ఏం నానా? నువ్వు బండి తీసుకెళ్ళిపోయా, నేను ఎలా బయటికి వెళ్ళి వచ్చేస్తున్నా. ఓ పని చేయి, నా ఫ్రెండ్ తీసుకెళ్ళు, డబ్బులు ఇస్తాడు. ఓకే నానా. సరేనా. అన్నా రా తమ్ముడు, నాన్నగారు ఇప్పుడే ఫోన్ చేశారు, కాసేపు కూర్చో, డబ్బులు తీసుకుని పోదు. కూర్చో కూర్చో. హలో, చెప్పు మామా. మొబైల్ షాప్ కి వస్తావా? ఏంట్రా? ఒక చిన్న పని, 200 రూపాయలకి స్క్రాచ్ కార్డు మార్చాలి. అక్కడే ఉండు, ఓ 10 నిమిషాలు వచ్చా. ఐఎమ్ వెయిటింగ్. దీని డిస్ప్లే కొంచెం ప్రాబ్లంగా ఉంది, కొంచెం చూస్తారా? చూపించండి. సరే, టచ్ పోయింది, టచ్ మార్చుకుంటారా? సరే మార్చేయండి. ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది, కొంచెం వెయిట్ చేస్తారా? సరే కూర్చోండి. అదే అన్నా, డబ్బులు రావడం కాస్త లేట్ అయ్యేలా ఉంది, నేనే వెళ్ళి తీసుకొస్తా. ఎవరైనా ఫోన్ చేస్తే ఏంటి విషయం అని మాత్రం కనుక్కో. నువ్వెవరు డబ్బుల కోసం వెయిట్ చేస్తానని మాత్రం చెప్పుకో. నేను ఇప్పుడే వచ్చేస్తా. నేను ఇక్కడ ఉండు, వచ్చేస్తా. చూద్దాం చూద్దాం, దాన్ని ప్లే చేయి. రే మామా, ఎక్కడున్నా ఇంకా రాలేదే. మామా కొంచెం లేట్ అయ్యేలా ఉంది. అలాగా, సరే మామా, నేను బయలుదేరుతాను. సరే మామా, రేపు చూసుకుందాం. ఇదిగోండి సార్, రెడీ అయింది. చెక్ చేసుకోండి సార్. పీటర్, అమ్మాయిని ఎత్తుకురావడం కన్ఫర్మ్ అయితే ఖర్చు అయితే డబ్బుందా? డబ్బేం పెద్ద మ్యాటర్ కాదు, ఫోన్ కొడితే వస్తుంది. హలో. హలో, చెప్పండి, ఎవరు మాట్లాడుతుంది? నువ్వెవరు? నువ్వేగా ఫోన్ చేసావు, ముందు నువ్వెవరని చెప్పు. నిన్నెవడు ఫోన్ తీయమన్నాడురా? నిన్నెవడరా కాల్ చేయమన్నాడు? నీ అబ్బా, నువ్వెవరు చెప్పరా, నీ అంత చూస్తాను. నువ్వేగా కాల్ చేసావు, ముందు నువ్వెవరని చెప్పు. నువ్వు అక్కడే ఉండరా, ఇప్పుడే వస్తున్నాను. సరేరా. చిర్రాకు తెప్పిస్తున్నాను. ఫోన్ చేసింది వాడు, నన్నెవడని అడుగుతున్నాడు. ఫోన్ తీసింది నువ్వేనా? నువ్వేమైనా పెద్ద పిస్తావా? అడిగితే సమాధానం చెప్పవా? పీటర్ తోనే ఫోన్ లో రాంగ్ గా మాట్లాడుతున్నావా నువ్వు? అయిపోతారా రే. పీటరో, ఏంటి సమస్య? ఏంటి సమస్య? ఫోన్ లో ఎవరా అంటే చెప్పనలేదనా? అన్నా, మీరేగా ఎవరని చెప్పొద్దన్నారు. అవును కదా, వీడికి చాలా పొగరన్నా. నేనే ఒక విషయం కోసం అలా చెప్పమని చెప్పాను. అన్నా ఏంటి పని? ఈ మొహం చూసి వదిలేస్తున్నా. రేయ్ పీటర్ ఎవరో తెలుసా నీకు? డానీ వాళ్ళ తమ్ముడు, ఇప్పుడు లేపేనా నిన్ను? ఊరుకోరా. ఏంటబ్బా ఇది, అన్నం ఉండగానే అన్నం ముందు చెప్పన్న. సరే సరే, అన్ని నేను చూసుకుంటానులే. ఇదిగో డబ్బులు, ముందు ఈ డబ్బులు తీసుకుని వెళ్ళి నాన్నగారికి, నేను చూసుకుంటాను. కానీ వెళ్ళు మళ్ళీ ఏరియాలో కనిపించు. అన్న చెప్తే కూడా వినిపించుకోరా. చెప్పు ఇంకోసారి. చెప్పు. వాడి పేరు పీటర్, వాళ్ళ అన్న పేరు డానీ సార్. ఇంకోసారి. వాడి పేరు పీటర్ సార్, వాళ్ళ అన్న పేరు డానీ. ఒకసారి ప్రపోజ్ చేశాడు, కుదరదన్నాను. ఒకసారి ప్రపోజ్ చేశాను సార్, తనకి ఇష్టం లేదంది. అలాంటివేమీ చెయ్యను సార్. అన్నయ్యకేమీ తెలియనివ్వకండి, నా మీద ఎంతో నమ్మకం ఉంది. ప్లీజ్ సార్. బాగా తెలిసిన కుర్రోలే సార్, అలాంటి పనులు చేయరు సార్. నేను చూసుకుంటాను సార్. నీ పేరు నేను మళ్ళీ వినకూడదు, సరేనా? ఓకే సార్. ఎవరన్నా ఇలా చెప్పింది? అదంతా నీకెందుకు? నీ పేరు అతనికి గుర్తు రావట్లేదు, లేకపోతే అందరూ మీరు లోపల ఉంటారు. వాణ్ణి లేపేయాలి. హాయ్. హాయ్ ఆది, నీకు గుడ్ న్యూస్ అండ్ థ్యాంక్స్. ఎందుకు? ఇన్స్పెక్టర్ నాన్నకి ఫోన్ చేశారట, పీటర్ని కలిసి జైల్లో వేస్తారని వార్నింగ్ ఇచ్చారట. వాడు బెదిరిపోయాడట. దీని తర్వాత అలాంటి ఐడియా వచ్చినా కూడా ఏం చేయడు. ఇంకా నయో, నువ్వు చెప్పావు గనక సరిపోయింది, లేదంటే దారుణం జరిగేది. కానీ నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు అనిపిస్తోంది. టైం వచ్చినప్పుడు నేనే చెప్తా, జరిగిందంతా మన మంచికే. అవునవును, జరిగిందంతా మన మంచికే. ఇంత